కర్ణాటకలో మరో 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఎందుకంటే మేలు అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి కాబట్టి. సో అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ శంకరావాణి త్వరలో పూరించబోతూ ఉన్నారు. పక్కన తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ కూడా కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని చెప్పి ప్రకటించారు. త్వరలో అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా వాళ్ళు ప్రారంభించబోతూ ఉన్నారు. అయితే ఇదిలా ఉంటే తాజాగా ఒక మెగా బ్రేకింగ్ అంటూ కర్ణాటకకు చెందినటువంటి కొన్ని మీడియా సంస్థలు, పొలిటికల్ అనలిస్టులు రాజకీయాలను బాగా గమనించి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ట్విట్టర్లో మెగా బ్రేకింగ్ కర్ణాటక ఎలక్షన్స్ మెగా బ్రేకింగ్ అని చెప్పి ట్వీట్లు చూస్తే అవి చూడగానే ఒకసారిగా మతిపోయింది సీరియస్లీ. ఎందుకంటే ఆ మెగా బ్రేకింగ్ ఏంటి అంటే కర్ణాటక ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది అన్నది ఆ మెగా బ్రేకింగ్ వాళ్ళు కర్ణాటక వాళ్ళు వేస్తూ ఉన్నది. నిజంగానే మతిపోయింది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తప్ప మేము వేరే ఏ రాష్ట్రం మీద దృష్టి పెట్టట్లేదు, పోటీ చేయట్లేదు, మాది ఇక్కడ ప్రాంతీయ పార్టీ మాత్రమే అని చెప్పి సీఎం గారు ప్రకటించారు. అందులో పక్కనే ఉన్న తెలంగాణ రాజకీయాల మీద కూడా అసలు పట్టించుకోవట్లేదు, కాన్సన్ట్రేట్ కూడా చేయట్లేదు. అటువంటి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అన్న ఈ మెగా బ్రేకింగ్ ఏంట్రా బాబు అనిపించింది. అంతేకాదు దానికి కొనసాగింపుగా వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో వైసీపీ పోటీ చేయబోతుంది అన్నది రాస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి విద్య, ఉపాధి, ఉద్యోగం వీటి కోసం వచ్చి ఆ కర్ణాటకలో సెటిల్ అయినటువంటి ప్రాంతాల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల వాళ్ళ ప్రయోజనాలే టార్గెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది అన్నది ఈ మెగా బ్రేకింగ్ యొక్క సారాంశం. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వైఎస్ జగన్ గారికి క్లోజ్గా ఉండే గాలి జనార్దన్ రెడ్డి గారితో జగన్ గారి బాగానం ముఖశ్రీ సీనియర్ మంత్రి, ఆయనకు కర్ణాటకతో మంచి సంబంధాలు ఉన్నాయి, రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ఆ సీనియర్ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో ఆల్రెడీ మాట్లాడారు అని, గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలంత యాక్టివ్గా లేరు, ఆయన సహకారాన్ని కూడా తీసుకోబోతున్నారు అన్నది వీళ్ళు ఇస్తున్నటువంటి మళ్ళీ కన్క్లూజన్. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నా అవి కూడా రాస్తున్నారండో. ఒకప్పటి రాయలసీమలో భాగమైనటువంటి బళ్ళారితో పాటు ఇటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాకు బార్డర్గా ఉన్నటువంటి రాయచూరు, చిక్బల్లాపూరు, కోలార్ జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది అని చెప్పి వీళ్ళు వేస్తున్నటువంటి మెగా బ్రేకింగ్లు ఓ భారీ స్పందన వస్తుంది, వాటికి భారీ రెస్పాన్స్ వస్తుంది. అసలు ఇటువంటి ఆలోచన ఉంది అని కూడా ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అండ్ ఇప్పుడు ఈమె మెగా బ్రేకింగ్ పేరుతో వీళ్ళు వేస్తున్నది నిజమా అని కూడా మనం కన్ఫర్మ్ చేయట్లేదు. అంటే కనీసం కాసింతైనా కనుక రీజన్ లేకుండా ఎందుకు ఒక్కసారిగా ఈ ట్విట్టర్లలో ఇవి ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి, ఎందుకు అక్కడ మీడియా సంస్థలు ఇవి ప్రత్యక్షం అవుతున్నాయన్నది అసలు ప్రశ్న. కనీసం ఎక్కడే కూడా చర్చ లేకుండా ఇటు కేసీఆర్ గారు పోటీ చేస్తా అంటున్నారు, మరి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చిందా అన్నది చూద్దాం. ఈరోజు రేపు డెఫినెట్లీ ఇక్కడ ఏపీలో అధికారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా స్పందిస్తుంది కదా, ఏమంటారు ఈ రూమర్స్ మీద? నేనైతే ప్రస్తుతానికి రూమర్స్ అనే అంటున్నాను, చూద్దాం అవి రూమర్స్ అంటారా కాదు నిజాలు అంటారా అన్న విషయం అయితే వేచి చూద్దాం.